ప్రభుత్వం అడిటాక్ వంటిది వస్తున్న ప్రతిపక్షాన్ని ముళ్ళు లాంటి వాళ్ళు అడిటాక్ ముళ్ళమే పడినా ముళ్ళమే పడినా అడిటాక్ వెళ్ళి ముళ్ళమే పడినా ముళ్ళు వచ్చి అడిటాక్ పడినా అడిటాక్కే నష్టం కాబట్టి చాలా మనం సమన్వయం పాటించాలి సమన్వయం పాటించాలి కానీ సైమల్టేనియస్గా దీన్ని అలసత్వం అనుకుంటే ఇది ప్రమాదం ఈ ప్రాంతం నష్టపోతాము ఇంకా పేదరికంతో ముగ్గుతాము స్వాతంత్రం వచ్చింది లెక్కలు తీయండి పర్ క్యాపిట వచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతమే పర్ క్యాపిట వచ్చి ఇన్కమ్ తక్కువ జీడిపి తక్కువ అక్షరాస్యత తక్కువ అక్షరాస్యత తక్కువ లేదు హెల్త్ పాయింట్ చూసుకుంటే ఎక్కువ మంది జబ్బులతోని జ్వరాలతోని ఉండే వాళ్ళు వచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఉన్నారు ఏ పారామీటర్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువ ఉంది ఆ ప్రాంతం అభివృద్ధి చెందకూడదండి ఇలాగా ఏ విధంగా నాకు అర్థమవుతుంది విషయం ఇంకోటి జాతీయ సంపద అంతలా 109,000 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ మొన్న ఇస్తే 5 సంవత్సరాలకు ఎంత అవుద్ది 5 లక్షల కోట్లు అవుద్ది 5 లక్షల కోట్లు జాతీయ సమ తీసుకెళ్ళి ఆ మట్టిలో పోస్తే 10,000 కోట్లతో వచ్చి బ్రహ్మాండమైన బొంబాయి కట్ట తలతిన్నే రాజధాని నుంచి అక్కడ తయారవుతుంటుంటే దాని నుంచి వచ్చి అంత ఆదాయం రాష్ట్రానికి పెరుగుతుంది ఆ సంపద అంతా రాష్ట్రానికి ఉండబోతే వ్యక్తులకి వెళ్తుందా అని ఆలోచన చేసుకోవాలి దేనికోసం అర్థం అంటుంది అక్కడేమైనా రాజధాని వద్దానమ్మా ఎలాగో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ ఉంది కదా దానికి మేము ఎత్తడం కాదు కదా మేము అడుగుతుంది ఆ ప్రాంతానికి సంబంధించిన ఆ ప్రాంతంలో కూడా అభివృద్ధి చెందాలని రాయలసీమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని కృష్ణా జిల్లా కూడా అభివృద్ధి చెందాలని అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కూడా అభివృద్ధి చెందాలని తూర్పు గోదావరి జిల్లా కూడా అభివృద్ధి చెందాలని మేము అడుగుతుంది అది అది తప్పండి అలాగా 26 జిల్లాలు ప్రభుత్వం ఉన్నాం కాబట్టి చెప్తున్నాం ఎవరో ఒక్క భాషను చేసుకుని ఓ 2-3 టీవీలు వచ్చి దాన్ని ఏదో అటు ఇటు మార్చుకుంటే నేను దాని గురించి అది ఆ తాటాక తప్పులకు బెదిరే మనుషులు కాదు మేము అవన్నీ ఆ ప్రాంత ప్రజలతో వచ్చి మీ టీవీలు మీ పత్రికలు బతికి ఆ ప్రాంత ప్రజల మీద వచ్చి మీరు వచ్చి వ్యాపారాలు చేసుకొని మీ టీవీ వ్యాపారం చేసుకొని అటు ప్రజలను వచ్చి అన్యాయం చేయడానికి వచ్చి మీరు చేస్తూ చూస్తూ ఊరుకోమంటారా చూస్తూ ఊరుకోవాలా చెప్పండి ధర్మ అది అన్నమాట అది 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 అన్నారు బాగుంది ఆ మాత్రం నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి ఆ ప్రాంతానికి కానీ లేదు విజయనగరం జిల్లాకి కానీ ఏమైనా కొద్దిగానే చూడడానికి అని వస్తే వచ్చింది విశాఖపట్నంలో 2004లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత ఎస్సీజెడ్ వచ్చింది అక్కడ ఫార్మాసిటీ వచ్చింది అక్కడ లేదా ఐటీ హబ్ వచ్చి తీసుకొచ్చింది అప్పుడు తీసుకొచ్చాం బ్రాండింగ్స్ అనే సంస్థ రాష్ట్రంలోనే అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసిన సంస్థ మరి ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు ఉన్నప్పుడే వచ్చింది ఇవన్నీ కాదా మేము చేయలేదా మా విజయనగరం తాలూకా రూపురేఖలు మారేమంటే పొలం మా తోటపల్లి ప్రాజెక్టు వచ్చి ప్రారంభించామంటే ఎవరి కాలంలో చేశాము మేము కాదా రమ్మనండి చెప్పనండి విజయనగరానికి వచ్చి విజయనగరంగా తయారీ పేరు ఉంది దానికి వచ్చి యూనివర్సిటీ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన ఇంజనీరింగ్ కాలేజీ తీసుకొచ్చిన మేమేం చేస్తాం ఎస్ కాదండి ఎరగొద్ది చెప్పండి చేస్తాం ఇంకా అంతకుముందు ఉన్న పెద్దలు కూడా మాలాగే చేస్తుంటే ఈ పాటికి అక్కడ వెళ్ళిపోతాం లేకపోతే అనేది నా బాధ నా ఆవేదన అది నేను చెప్పింది అది తప్పండి అలాగా తర్వాత చెప్పండి సమయం వచ్చి చెప్తుంటాం అది చెప్పలేండి ముందు మీకు చెప్పి మీకు ఇచ్చి దానికి వచ్చి మళ్ళీ ఒక కళ ఏది ఒక కథలు అల్లుకొని ఉండవి లేనట్టు లేని ఉన్నట్టు అదే పరికొందన్న మన మా చూడు ఎలా చూస్తున్నాడు బ్రదర్ ఏబిఎన్ బ్రదర్ చూడు ఎలా చూస్తున్నాడు అలాగా అవన్నీ ఎందుకు మాకు మా ఆలోచనలు మాకు ఉన్నాయి